కరోనా వ్యాధి ఏదైతే వ్యాపిస్తుందో దీనికి సంబంధించి తగు జాగ్రత్తలు ప్రజలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రజల మీద ఉంది. ముఖ్యంగా సామాజిక దూరం అనేది పాటించాలి, అలాగే వ్యక్తిగత పరిశుభ్రత, అలాగే పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉంచుకునే పరిస్థితి ఉంది. అలాగే ఏదైతే మీ చుట్టుపక్కల ఎవరైతే నివసిస్తున్నారో ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్య జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. ఎవరికైనా చిన్న చిన్న ఆరోగ్యపరంగా ఇబ్బందులు, దగ్గు కానీ, జలుబు కానీ, అలాగే జ్వరం కానీ, గొంతు నొప్పి కానీ మీకు ఉన్నట్లుగా తెలిస్తే వెంటనే వైద్య అధికారులకు సంప్రదించి వారి సూచనలు, వాళ్ళు ఇచ్చిన జాగ్రత్తలు పాటించి తప్పనిసరిగా ఇంటిలోనే ఉండాల్సిన బాధ్యత ప్రజల మీద ఉంది. ముఖ్యంగా ఏదైతే మీ అవసరాల కోసం ఏదైతే బయటికి వెళ్తూ ఉంటారో, అది కూరగాయలకు కావచ్చు, లేకపోతే మీ సరుకులకు కావచ్చు, ఏదైతే మీరు బయటికి వెళ్తూ ఉంటారో, వెళ్ళినప్పుడు భౌతికంగా దూరంగా అంటే కనీసం మనిషికి మనిషికి దూరాన్ని పాటిస్తూ, కనీసం 3 అడుగులు దూరాన్ని పాటిస్తూ తగు జాగ్రత్తలు మనం తీసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఎందుకంటే భారతదేశం ఇవాళ మిగతా దేశాలతో మనం పోల్చుకున్నట్లయితే అభివృద్ధి చెందిన దేశాలే ఈ కరోనాని కట్టడి చేయడానికి ఏమి చేయలేని పరిస్థితుల్లో ఉన్నాయి. ఇవాళ మన భారతదేశాన్ని తీసుకున్నట్లయితే మనకు అక్షరాస్యత తక్కువ, చదువుకున్న వాళ్ళు తక్కువ, పేద దేశం. ఇవాళ ఏదైనా ఎక్కువ శాతంలో కానీ ఈ కేసులు కానీ నమోదైతే చాలా ప్రమాదం ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ ఏదైతే మన ప్రధానమంత్రి గారు ఏదైతే 21 రోజుల లాక్డౌన్ ఏదైతే ప్రకటించారో దానికి అనుగుణంగానే ప్రజలందరూ కూడా చాలా సహకారం అందిస్తున్నారు. ఇది ఎవరి కోసమో చేస్తున్నట్టు కాకుండా మనకి మనం ఇవాళ మన కుటుంబాలకు లేకపోతే మనకి మన జాగ్రత్త మనం తీసుకునే బాధ్యతగా మనం అందరం కూడా మెలగాలని చెప్పి మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఆహార నియమాలు పాటించండి. ఈ వ్యాధి నిరోధక శక్తి మనం పెంపొందించుకోవడానికి ముఖ్యంగా ఆహార నియమాలు పాటించండి. అలాగే ముఖ్యంగా గ్రామాల్లో ఏదైతే మా దృష్టికి వచ్చింది, ఈ మందు అనేది ఏదైతే వ్యసన పరులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు సారా గ్రామాల్లో వస్తున్నట్లుగా మాకున్న సమాచారం. ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ప్రభుత్వం మీకు మీ జాగ్రత్త కోసం తగు నియమ నిబంధనలు విధించింది. మీరు ఆ నియమ నిబంధనలు పాటించకుండా మీరు ఏదో బానిస ఏదైతే మద్యానికి బానిస అయ్యో లేకపోతే ఇంకోటనో మీరు తీసుకున్నట్లయితే మీతో పాటు సమాజాన్ని కూడా మీరు పాడు చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి ప్రభుత్వం ఎట్టి పరిస్థితులు ఉపేక్షించే పని లేదు. ఏదైతే ముఖ్యంగా కాట్రేనికోన మండలానికి సంబంధించి ఇక్కడ ఏదైతే మత్స్యకార గ్రామాలు ఉన్నాయో, మత్స్యకార గ్రామాలనే కాదు అన్ని గ్రామాల్లో కూడా ఇది మేము క్లియర్గా చెప్పేది ఒకటే, ఏదైతే ఈ సారా కానీ నాటు సారా అనేది గ్రామాల్లో వస్తున్నట్లుగా మాకు కొంత సమాచారం ఉంది. అలాంటిది ఏదైనా వచ్చినట్లయితే తప్పనిసరిగా వాళ్ళని చాలా కఠినంగా వాళ్ళని దొరికిన వాళ్ళందరినీ కూడా శిక్షించే పరిస్థితి వాళ్ళ డిపార్ట్మెంట్ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా గమనించండి, ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఈ కరోనా మహమ్మారి సుమారు 100,000 మందిని బలి తీసుకుంది. ఇవాళ మన దేశంలోకి కానీ అలాంటి మహమ్మారి ఉధృతంగా కానీ వస్తే మనం చేసే పరిస్థితి కూడా ఏమి చేసే పరిస్థితి ఉండదు. కాబట్టి ప్రజలందరూ కూడా ఏదైతే ప్రభుత్వం సూచిస్తున్న నియమ నిబంధనలన్నీ కూడా పాటించి తగు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఈ కరోనా మహమ్మారిని మనం దూరం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలందరికీ ఇది నేను చెప్పేది ఒకటే, మీరు అందరూ కూడా ఇళ్లకే పరిమితం కాండి, ఏదైనా బాగా అవసరమైతే తప్ప మీరు బయటకు రోడ్ల మీదకి రావద్దని చెప్పి మీ అందరికీ కూడా సవినయంగా మీ మనిషిగా తెలియజేస్తున్నాను.